అలా కదండి, నేను చెప్పేది వాళ్ళని గుర్తించారా అని అంటే, ఇప్పుడు వాళ్ళని గుర్తించి ఇవాళ ఎక్కడో చూశాను రైతు చనిపోతే మేము పరవశిస్తున్నామని చెప్పాడు ఆయన, ఎవరో నాయకుడు లోకేష్ గారు పరవశిస్తున్నాడంట ఆయన రైతులు చనిపోతుండే అంటే అలా పరవశించమంటారా? కాదండి, వాళ్ళ డేటా తీసుకుంటాము, దానికి సంబంధించిన ఏ అంశమైనా సరే పరిశీలన చేస్తాం. న్యాయం చేయడానికి ఎవరికైనా సరే రైతు అనేవారు కష్టానికి వస్తే, కష్టం జరిగితే, నష్టం జరిగితే ఖచ్చితంగా పరిశీలన చేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. రైతు ఎక్కడన్నా చనిపోతే పరవశించడం ఏంటండి? కర్మ కాకపోతే అలా ఏంటిది, ఏంటా రాజకీయం ఏంటి? నిన్ననే ఒక స్టేట్మెంట్ చూశాను చంద్రబాబు నాయుడు గారిది, మేము ఉద్యమాలు చేస్తుంటే రోడ్ల మీద ఏంటి విద్యార్థులు రోడ్ల మీద రారని ఆయన గట్టిగా వాళ్ళు నిలదీస్తున్నాడు, పాపం విద్యార్థులు రావాలంట. ఇదే పెద్ద మనిషి, ఇదే మహానాయకుడు ప్రత్యేక ప్యాకేజీ ఈయన ప్రకటించినప్పుడు విద్యార్థులకు రోడ్ల మీద పని అంటే ఎవడన్నా కానీ వచ్చి ఉద్యమాలు చేస్తే తొక్కదేస్తానని చెప్పి యూనివర్సిటీలో వార్నింగ్లు ఇచ్చి కేసులు పెట్టాడు ఈయన. ఆ రోజు ఈయన కోసం విద్యార్థులు రైతులు రోడ్డు మీద రాకూడదు, ఈయన అధికారంలో ఉంటే, ఈయన అధికారంలో లేకపోతే వచ్చి ఈయనతో పాటు ఉద్యమాలు చేయాలి, గ్రీన్ టవల్స్ వేసుకుని మెళ్ళో ఈ ద్వంద్వ ప్రమాణాలతో రాజకీయాలు చేసే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారితో పాటు ఉన్న మేమెవరం కూడా చెయ్యం. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, దయచేసి రైతుని రాజకీయం కోసం వాడుకోవద్దు మీరు అని చెప్పి. రాజకీయం చేసుకోవడానికి ఇంకా మూడు అంశాలు ఉన్నాయి, మీ స్వప్రయోజనాల కోసం ఇవన్నీ చేసే కార్యక్రమం. విద్యార్థుల్ని మీరు ఎందుకు రావట్లేదు నిలదీస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, రోడ్డు మీదకి మీరు ఎందుకు రారని నిలదీస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ప్రత్యేక హోదా సమయంలో, ఉద్యమాలు చేస్తే మీ మీద కేసులు పెడతాను, మీ సంగతి తెలుస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే, ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడం, కష్టం ఎవరికి వచ్చినా స్పందించే గుణం ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దేనికోసం చేస్తున్నారు ఉద్యమం? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది, ఆ చర్చ ఏంటి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని కమిటీలు నియమించింది. ఒకటి రవీంద్రన్ కమిటీ, జిఎన్ రావు గారి కోఆర్డినేషన్లో జరుగుతుంది. రెండోది బీసీజీ. ఈ రెండు కమిటీలు ఇచ్చే నివేదికలను అమలు చేయాలా లేదా, దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటని చూడమని చెప్పి హై పవర్ కమిటీని నియమించింది. హై పవర్ కమిటీ దీనిలో సాధ్యాసాధ్యాలని పరిశీలన చేసే పని ప్రారంభించింది. ఇది ప్రాసెస్. నిర్ణయం ఏం తీసుకుంటుందో తెలియకుండా, ఏమి తీసుకోబోతుందో ఊహించుకుంటూ ఉద్యమాలు చేస్తూ కొంతమంది రైతుల్ని, కొంతమంది రైతులు కాని వాళ్ళని రైతు వేషాలు వేసి తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారని మీ మీడియాలో వచ్చింది. మీడియాలో చెప్పిన పాపానికి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేశారు. జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడితే, ఇగో రైతుల్ని వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారని చెప్పి మళ్ళీ తిరిగి బురద చల్లుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆ సాధ్యాసాధ్యాల్లో సలహాలు సూచనలు ఇవ్వాలి, లేకపోతే వ్యతిరేకించాలి, లేదా మద్దతు ఇవ్వాలి. అసలు ఏమీ లేకుండా ఇంతమంది రైతులను రోడ్డు మీద ఎక్కించి రైతులను పెట్టుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అసలు కనీసం ఈ రాష్ట్ర రైతాంగం పట్ల కన్సర్న్ ఉందా? ఇవాళ రాజధాని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకి ఎక్కడుంది? ఇవాళ మనం కూర్చుని మాట్లాడుకున్న ఈ భవనం కూడా తాత్కాలికమైన భవనమే, తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలికంగానే గవర్నర్ బంగ్ మొత్తం తాత్కాలికమే కదా. గత 5 ఏళ్లలో మీరు అన్ని తాత్కాలికంగా చేసి ఇవాళ మళ్ళీ ఆ రైతులు పాపం రోడ్ల మీద పడేయించి ఎవరిని ఏదన్నా మాట్లాడుతుంటే దీన్ని ఏదో రకంగా ట్విస్ట్ చేద్దాం. నిన్న పాపం విప్ గారు వస్తుంటే రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. అంటే ఎటు తీసుకెళ్ళిపోతున్నారు మీరు? జర్నలిస్టుల మీద దాడి జరిగితే కేసులు పెట్టద్దని చెప్తారా మీరు? ఎవరన్నా పెట్టి చెప్పండి మని, ఆ బాధ్యత కదా ప్రభుత్వంది. పెడితే రైతుల మీద కేసులు పెడుతున్నారని మళ్ళీ అబండాలు వేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రేరేపిత వల్ల పాపం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం.